ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇప్పుడు ఆయన చెప్తున్నారు లోకల్ ఎమ్మెల్యే వాళ్ళని కూడా పిలిచి కూర్చోబెట్టిన తర్వాత, మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ఒకవేళ వాళ్ళని కూడా దూరంగా ఉంచే దానికోసం ఐ థింక్ పార్టీలు అడుగుతున్నట్టునే, అది అవుతుందో లేదో తెలియదు. లేకపోతే కనీసం ఇప్పుడు ఆ గ్రామ సచివాలయ ఉద్యోగి ఆ గ్రామంలో ఉన్న బూత్లోనే కూర్చున్నారనుకోని వాళ్ళందరూ ఎదురుగా కనపడుతున్నారు వాళ్ళు, అది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అది దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాల్సి వస్తుంది బాబ్జీ గారు? అదే తప్పనిసరిగా మనం ఈ రోజు నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జయప్రకాశ్ నారాయణ గారు, అలాగే రాష్ట్రంలో రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకించారు. ఎంత ఈజీ ఇన్ఫ్లుయెన్స్ మీకు తెలియదు విజయ్ గారు. మా సోదరమైన శిరీష కానీ సందీప్ గాని తెలుసు, వచ్చి రాగానే ఏమాయా బాగున్నావా జాగ్రత్త అని చెప్పి ఇలా ఇంకు చుక్క పెట్టారంటే ఆ మాయా అనే మాటకి ఈ వాలంటీర్కి ఈ సచివాలయం సిబ్బందికి కనెక్షన్ ఉంటుంది కదా. అంటే అదే ఈ సచివాలయ సిబ్బంది పక్క గ్రామానికి వెళ్ళిపోతే వాళ్ళతో పరిచయాలు ఉండవు కదండి, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు కదా. అందుకని చాలా ప్రమాదకరమైన ఇన్ఫ్లుయెన్స్ ఇదంతా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మంత్రి వరకు ఆయన తలకు వెనకాతలు ఉన్నటువంటి ఎవరైతే ఈ రాజకీయాలు కాచి వడపోటారు వీళ్ళందరికీ తెలిసేది. దీన్ని అడ్డుకోవడంలో కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలి, లేకపోతే ఎన్నికల విధానాల్లో మార్పు రావాలి, లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి కానీ, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కానీ అన్ని రాజకీయ పార్టీతో, లేకపోతే అన్ని జిల్లాల్లో ప్రజలతోటి ప్రజా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలి. రేపు నోటిఫికేషన్ వస్తుంది, 6వ తారీఖున ఆఖరి రాష్ట్ర కేబినెట్ సమావేశం అవుతుంది సార్. ఇది అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఏం చెప్పినా వాళ్ళు పట్టించుకునే పరిస్థితిలో ఉండరు, వాళ్ళు ఫుల్ బిజీగా ఉంటారు. మన గోస మన కంఠశ్వాసగా మిగిలిపోద్ది. వాళ్ళు అయితే మ్యాన్పరేట్ చేయడంలో సిద్ధంగా ఉంటారు, అందరూ చేస్తారని నేను అన్ను. ఇందులో చాలా మంది నిజాయితీగా పనిచేద్దామని ఉంటారు, కాకపోతే తెలిసిన వ్యక్తులతో ఈ ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని ఆపాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. విజయ్ సిరీష్ గారు డెఫినెట్ గా ఎన్నికల్లో కంటెస్ట్ చేయబోయారు, మీలాంటి వాళ్ళందరూ కూడా ఈ విషయంలో చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన బాబ్జీ గారు గతంలో ఐ థింక్ ఒక కొద్ది రోజుల క్రితం కూడా ఈ ప్రతిపాదన చేశారు, కనీసం ఒక